మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితుణ్ణి తోటపల్లి గూడూరు పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు టౌన్ డీఎస్పీ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ముద్దాయి అయిన కన్నతండ్రి కొమ్మి మల్లికార్జున మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. నిందితుడిపై గతంలోనూ ఇదే రీతిలో నేర చరిత్ర ఉన్నప్పటికీ అవి వెలుగులోకి రాని వైనమన్నారు. ఎంతో చాకచక్యంగా టీపీ గూడూరు పోలీసులు నిందితుడు మల్లికార్జున్ని అరెస్టు చేశారన్నారు. కేసు చేతించడంలో ప్రతిభ చూపిన పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. గత నెల 30వ తారీఖు నాడు టీపీ గూడూరు మండలం పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలిక కనిపించట్లేదని ఒక కేసు నమోదైంది. గర్ల్ మిస్సింగ్ అన్న కేసు నమోదైంది. ఈ కేసులో టీపీ గూడూరు ఎస్ఐ గారు, కృష్ణపట్నం పోర్టు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా టీమ్స్ ఫామ్ చేసి ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేశారు. ఈ కేసులో అమ్మాయి తల్లి శాంతి అని చెప్పేసి ఆమె గతంలో భర్తతో విభేదాలు వచ్చి ఆ అతనితో విడిపోయి వేరే జీవిస్తుంది. ఆమెకి మల్లికార్జున అనే వ్యక్తితోటి పరిచయం ఏర్పడి అతను వివాహం చేసుకుని ప్రస్తుతం అతనితో వెంకన్నపాలెం టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో కాపురం ఉంటున్నారు. వీరికి 13 సంవత్సరాల బాలిక ఉన్నది. ఆ బాలికకు ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో తల్లికి ఇతనికి మధ్య విభేదాలు వచ్చి వేరుగా ఉంటున్నారు. దాని గురించి ఈ తల్లి మీద కోపంతో ఈ వ్యక్తి, ఈ మల్లికార్జున అనే వ్యక్తి, ఈ మైనర్ బాలిక స్కూల్లో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి రమ్మందని చెప్పేసి బట్టలు కొనిపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ మైనర్ బాలికను తీసుకుని అతను తన స్వగ్రామమైన కనిగిరి మండలం బల్లిపల్లి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అటవీ ప్రాంతంలో ఈ పాపను అసలు పాపపై అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ వారు ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా ప్రయత్నం చేసి చివరిగా ముద్దాయిని పాపను కూడా రక్షించారు. ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతను నిమ్మాన్ని పంపిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా కన్న తండ్రి వరుస అయ్యే వ్యక్తే ఈ మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై క్షుణ్ణంగా కేసు దర్యాప్తు చేసి ముద్దాయికి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ కేసులో బాగా ప్రాముఖ్యంగా పనిచేసిన మా ఇన్స్పెక్టర్ మన కృష్ణపట్నం పోటీ సీఏ గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఎస్ఐ టీపీ గూడూరు కుమార్ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీ గారు రివార్డు అనౌన్స్ చేశారు. వారిని అందరినీ కూడా అభినందించారు. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.